ఘనంగా లాల్ దర్వాజా బోనాలు, హరిగా పోటెత్తిన భక్తులు, అమ్మవారికి కవిత బోనం. ఇవాళ ఎమ్మెల్యేలతో కేసీఆర్ సమావేశం, రాష్ట్రపతి ఎన్నికలపై దిశానిర్దేశం, ఓటింగ్ తీరుపై సమాలోచన. రాష్ట్రపతి ఎన్నికలపై చంద్రబాబు సమీక్ష, ఎమ్మెల్యేలను విజయవాడకు రమ్మంటూ ఆదేశం, మాక్ పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు. ఇవాళ కెల్విన్ రెండో రోజు విచారణ, డ్రగ్స్ లింకులు రాబడుతున్న సెట్, మరికొన్ని టాలీవుడ్ పేర్లు వెల్లడయ్యే ఛాన్స్. నిగురు కప్పిన నిప్పుల ఉస్మానియా, నిన్నటి నుంచి హాస్టల్స్ కు కరెంట్ వాటర్ బంద్, బీసీ తీరుపై విద్యార్థుల ఆగ్రహం. ఖమ్మంలో రెచ్చిపోయిన ఎస్ఐలు, రివాల్వర్ తో షాపు యజమానికి బెదిరింపు, సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు. ఆకతాయి వేధింపులకు అమ్మాయి బలి, ఇంట్లో ఉరివేసుకుని చనిపోయిన శ్రీవల్లిక, కృష్ణా జిల్లా కొలవెన్నులో విషాదం. గిరిజనులను వెంటాడుతున్న పురిటి కష్టాలు, వాగు దాటలేక రాత్రంతా అష్ట కష్టాలు, భద్రాద్రి జిల్లా గుండాలం మండలం దేవళ్లగూడెంలో ఘటన. కోళ్లు ఎదగడానికి హానికర డ్రగ్స్ వాడకం, యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ తో ఆందోళన, ఆరోగ్యానికి హానికరం అంటున్న డాక్టర్లు. వాయుగుండంగా మారనున్న అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు పొంచి ఉన్న వానగండం, ఏపీ తెలంగాణలో చెదురుమదురు వర్షాలు. గుజరాత్ లో భారీ వరదలు, నీట మునిగిన అనేక ప్రాంతాలు, కంగంలోకి రెస్క్యూ బృందాలు. పాకిస్తాన్ కు అమెరికా జరగ్, ఉగ్రవాద నియంత్రణ నిధులకు బ్రేక్, ఆధారాలు చూపించాలంటూ కండిషన్. రాఘవేంద్రరావుకు సారీ చెప్పిన తాప్సీ, నెటిజన్ల ఆగ్రహంతో క్షమాపణలు, తనను అపార్థం చేసుకున్నారంటూ ఫేస్బుక్ పోస్ట్. వరల్డ్ కప్ సెమీస్ లో భారత్ సెంచరీతో చెలరేగిన మిథాలి, న్యూజిలాండ్ పై భారీ విజయం. వింబుల్డన్ మహిళల విన్నర్ ముగురుజా, వీనస్ విలియమ్స్ పై ఘన విజయం, 7-6, 6-0 తేడాతో చిత్తు చేసిన స్పెయిన్ స్టార్.